శ్రీ మహాగణాధిపత్యే నమ శ్రీ గురుభ్యో నమ రాఖీ పండుగ రోజున ఈ చిన్న పని ఈ విధంగా చేస్తే చాలు మీకు సర్వ సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి ఏం చేయాలి ఎలా చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం రక్షాబంధనం అనగానే అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ ఎనలేని ఆప్యాయత కళ్లకు కడుతుంది ఈ తిథి చాలా దైవీ శక్తులతో కూడుకున్నది ఈ రోజున దేవతారాధన జపము స్తోత్ర పారాయణము చాలా శీఘ్ర ఫలితాలను అందిస్తాయి సోదరి సోదరానుబంధ చిహ్నంగా రక్షాబంధనం ఈరోజు కావటం విశేషం శ్రావణ మాసం శుక్లపక్షం పౌర్ణమి ఈ రోజున సోదరి చేత కట్టబడిన రక్షాబంధనం అన్ని అరిష్టాలను కూడా పోగొడుతుంది భారతీయ కుటుంబ బాంధవ్యాలలో మాధుర్యానికి ఇది చక్కటి చిహ్నం ఇంటి ఆడపడుచు శక్తి స్వరూపిణి అని మన భావన ఆ శక్తి నుండి లభించే రక్షణ దేవతలందరి కాపుదలను అనుగ్రహిస్తుందనే దృష్టితో ఈ పర్వదినాన్ని ఏర్పరిచారు మనం నిత్యం రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నులైనప్పటికీ కూడా ఏ విద్యా విజ్ఞానాల మీద మన ధర్మ సంస్కృతి సంప్రదాయాలు ఆధారపడ్డాయో వాటిని గుర్తు చేసేదే శ్రావణ పౌర్ణిమ సమాజంలో సంస్కృతి సంప్రదాయాలకు నష్టం వాటిల్లినప్పుడు పరస్పర రక్షకులమై నిలబడ్డానికి ఉపకరించేదే రక్షాబంధన వ్యక్తుల మధ్య ఏది విడదీయరాని బంధాన్ని సృష్టిస్తుందో అదే విషయానికి వస్తే ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛమైన అనురాగంతో చేసే ప్రతి పని మనుషుల మధ్య బంధాన్ని పెంచుతుంది ఏ పని చేసినా మనకేంటి లాభం అని అనుకోకూడదు ధర్మో రక్షతి రక్షిత అనే సిద్ధాంతంతో ప్రవర్తించాలి ధర్మం ఎవరిని రక్షిస్తుంది అని విశ్లేషించుకుంటే ధర్మాన్ని రక్షించిన వాళ్ళనే ధర్మం రక్షిస్తుంది అందుకే స్థిర సంకల్పులై ధర్మరక్షణ సాధనకై మనందరం కూడా కట్టుబడి ఉండాలి అప్పుడు ధర్మం వారిలో ప్రాణం పోసుకొని వారిని అన్నింట అజేయుల్ని చేస్తుంది అయితే ఈ ధర్మరక్షణలో పరస్పర రక్షణ సమాజ రక్షణ ఉన్నాయి రక్షాబంధనంలో ఆ స్వభావం ఇమిడి ఉంది ఆ స్ఫూర్తినిచ్చే శక్తి ఉంది చారిత్రాత్మకంగా రక్షాబంధనంలో ఇమిడి ఉన్న కథలు అనేకం ఉన్నాయి ఈ పండుగ ఇప్పటికీ కూడా సమస్త భారతంలో ఏదో ఒక రూపంలో ఆచరణలో మనకు కనిపిస్తుంది అలాగే రక్ష కట్టుకోవటం అనేది మన సంప్రదాయంలో మామూలే మన సమాజంలో ఏ పని చేయడానికైనా శుభ సంకల్పం ఉండాలి పనులు నిర్వర్తించే ముందు సంకల్పం చెప్పుకోవటం ఆచారం వివాహాలు ఉపనయనాలు నోములు వ్రతాలు ఇలా ఏ శుభకార్యం చేసినా నేను ఈ పని చేస్తున్నాను అది సజావుగా పూర్తయ్యేటట్లు చేయమని సంకల్పం చెప్పుకుంటూ ముందుగా రక్ష కట్టుకోవటం హైందవ ధర్మంలో ఒక ధార్మిక చర్యకు చిహ్నం అంటే ఆ తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను అని ఆ రక్షను ధరిస్తారన్నమాట ఆ క్రమంలోనే సాధారణ సంప్రదాయ ప్రకారం రాఖీ పౌర్ణిమ రోజున అన్నదమ్ములకు తోబుట్టూలు రక్ష కడతారు అన్నాచల్లల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ శ్రావణ పౌర్ణిమ జరుపుకోవటం వల్ల రాఖీ పూర్ణిమగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు అందరూ ఈ పండుగను తెలంగాణ ప్రాంతం ఉత్తరాదిలో ప్రముఖంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉంటారు మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రోజున రాఖీ కట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు అవధులుండవు ఇదే క్రమంలో అన్నదమ్ముల నుదుట బొట్టు పెట్టి వారి ఉన్నతిని ఆకాంక్షిస్తూ రక్ష కడతారు అంతేకాకుండా ఇద్దరు అక్కజల తమ బంధం కలకాలం నిలవాలని ఒకరికొకరు రాఖీలు కట్టుకుంటారు తమ జీవితాలు సుఖంగా ఉండాలని అన్నింటా విజయం సాధించాలనే ఒక సత్సంకల్పంతో రక్ష కట్టుకొని తీపి తినిపిస్తూ ఉంటారు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు రక్షలు కట్టుకుంటారు సమాజంలో వ్యక్తులందరూ తోబుట్టువులే సమాజంలోని తోబుట్టుతనాన్ని గ్రహించగలిగినప్పుడే రక్షాబంధన ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది అన్న చెల్లెళ్ళు అక్కా తమ్ముల మధ్య అనుబంధం ఎంతో పవిత్రమైంది వాత్సల్యానురాగాలతో పెనవేసుకుంది ఆ బంధాన్ని మరింత దృఢతరం చేస్తుంది రక్షాబంధన పర్వతినం ఒకప్పుడు రాఖీ పండుగ ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యంలో ఉండేది దక్షిణ భారతదేశంలో ఈ రోజున కేవలం ద్విజులు నూతన యజ్ఞోపవీతం ధారణ చేసి వేదాధ్యయనం ఆరంభించేవారు ఇక్కడ రాకీ ప్రస్తావనే లేదు కానీ నేడు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ఈ పండుగ యావత్ భారతదేశం ఆనందోత్సాహాలతో జరుపుకుంటుంది అలాగే రక్ష కట్టుకునేటప్పుడు ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబల తేన త్వం బద్నామి రక్షమాచలం ఆచల అని అనుకుంటూ మనం రక్ష కట్టాలి మహాబలవంతుడు దానశీలుడు రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని దేవతల కోరికపై తన శక్తితో బంధించాడు అంతటి విష్ణు శక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతూ నిన్ను బంధిస్తున్నాను ఆ శక్తి నిన్ను ఎల్లవేళలా కాపాడుతుంది ఓ రక్షాబంధనమా నీవు స్థిరత్వంతో ఉండగలవు అని ఆ శ్లోకం అర్థం రాఖీ పండుగ రోజున ప్రతి సోదరి ఈ మంత్రాన్ని పఠిస్తూ తన సోదరుని జీవితం తీపివలే ఎల్లప్పుడూ కమ్మదనంతో ఉండాలని తలపెట్టే ప్రతికార్యం కార్యం విజయవంతం కావాలని అతనికి సర్వ సౌభాగ్యాలు చేకూరాలని కోరుకుంటుంది ఇదే రాఖీ పండుగ పరమార్థం దీనికి ప్రత్యోపకారంగా తన సోదరుని బహుమానాలతో ముంచెత్తుతూ ప్రాణాన్ని త్యాగం చేసైనా మాన మర్యాదలు కాపాడతానని జీవితాంతం రక్షణను భరిస్తానని వాగ్దానం చేస్తాడు సోదరుడు ఈ విధంగా రక్ష కట్టి రక్షగా ఉండమని కోరుతుంది సోదరి నీకు నేనున్నాను అంటూ అభయమిస్తాడు సోదరుడు ఇటువంటి తీపి బంధం ఎల్లవేళలా కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి